హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్లిప్కార్ట్ షాపింగ్ హాల్. నేను రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో ఒక కుర్తీ సెట్ తీసుకున్నాను అనమాట. దాని గురించి మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది కుర్తీ ప్లాజో సెట్ అనమాట. కుర్తీ ప్లాజో అండ్ దుపటా సెట్ 3 కలిపేసి తీసుకున్నాము. ఇవి ఎలా ఉంటుందో మీతో షేర్ చేస్తాను. ఇది నేను చాలా తక్కువ ప్రైజ్లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఎవరికైనా నచ్చితే ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి టాప్ అన్నమాట. ఇది వచ్చేసి దుప్పటా. ఇది వచ్చేసి ప్లాజో. ప్లాజో అయితే మనకు ప్లెయిన్గా వస్తుంది. లెంత్ వైజ్గా కూడా చాలా బాగుంది. పైన వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది అన్నమాట. ఇది రేయాన్ మెటీరియల్. క్లాత్ వచ్చేసి రేయాన్ క్లాత్ అన్నమాట. ఇది అంత క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి దుప్పటా. ఈ దుప్పటా వచ్చేసి కాటన్ లాగా వచ్చింది అన్నమాట. దుప్పటా కూడా లెంత్ వైజ్గా కూడా బాగుంది. ఇలా వస్తుంది అన్నమాట డిజైన్ మొత్తం. సేమ్ టాప్ ఎలా ఉంటుందో దుప్పటా కూడా అలాగే వచ్చింది. ఇలా బార్డర్ వస్తుంది అన్నమాట. చున్నీ మొత్తం పైన కింద అయితే ఈ బార్డర్ వస్తుంది. మధ్యలో అయితే ఫ్లవర్స్ వస్తాయి మొత్తం. లెంత్ వైజ్గా కూడా చాలా బాగుంది. ఇది బెడ్త్ లెంత్ రెండు బాగున్నాయన్నమాట. ఇది వచ్చేసి టాప్. ఇది గోల్డ్ టాప్ అన్నమాట. అది అంబ్రెల్లా టైప్లో ఉంటుంది. ఈ టాప్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వస్తాయి. నెక్ సైడ్ అయితే మనకు పైపింగ్ కూడా ఇచ్చారు. వి టైప్లో వస్తుంది అన్నమాట నెక్. ఇలా వి టైప్లో వస్తుంది. టాప్ లెంత్ కూడా చాలా బాగుంది. నేను దీని పిక్ కూడా ఇన్సర్ట్ చేస్తాను పక్కన, చూడండి ఒకసారి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది లైట్ స్కై బ్లూ అండ్ థిక్ బ్లూ కలర్లో వచ్చిందన్నమాట. తర్వాత వచ్చేసి నేను టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. మీరు రెగ్యులర్గా తీసుకున్న ఆయిల్ కంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఎక్కువగా తీసుకోండి. తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఉంటుంది కదా అది యాడ్ చేశాను. తర్వాత కొంచెం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటుంది కదా అది యాడ్ చేశాను. ఇది జస్ట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను దీనిలో ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ ఎక్కువగా తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మనం టమాటా ఎన్ని తీసుకుంటామో ఆనియన్స్ కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది అన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఈ ఆనియన్స్ ఒక 50% అలా మగ్గిన తర్వాత మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ను కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఈ టమాటా పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల తొందరగా అనేది టమాటా మగ్గిపోతుంది అండ్ మన కర్రీ కూడా తొందరగా రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కర్రీని సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇవి కొంచెం మిక్స్ చేసేసుకోండి. ఈ టమాటా బాగా మగ్గిన తర్వాత మనం
రుచికి సరిపడ కారంను యాడ్ చేసుకోవాలి. ఈ కారంను యాడ్ చేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. ఈ కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు. దీనిలోకి నేను ఎలాంటి మసాలాలు యూజ్ చేయలేదు, జస్ట్ కొంచెం ధనియాల పొడిని అయితే యాడ్ చేశాను, అంతే ఒక చిన్న 1 టేబుల్ స్పూన్. ఇలా మనం కోకోనట్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఒక చిన్న 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయినా టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా కొంచెం ఆనియన్స్ ఎక్కువ, మనం రెగ్యులర్గా తీసుకునే ఆయిల్ కంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువగా తీసుకుంటే మనకు కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.